మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి అవసరం? స్మైల్ డిజైనింగ్ లో కొన్ని సందర్భాల్లో దంతాలు తీసివేయడం కూడా, ఆరోగ్యంగా ఉన్న దంతాలు తీసేయడం కూడా జరుగుతుంటుందని వింటుంటారు, అది ఎంతవరకు? లేదండి, యాక్చువల్లీ స్మైల్ డిజైనింగ్ బట్టి ఇలాంటి అపోహలు అనేవి ఉంటాయి. ఏంటంటే పళ్ళల్లో ఏమైనా లోపాలు ఉంటే మీరు డాక్టర్ దగ్గర స్మైల్ డిజైనింగ్ కోసం వస్తే ఆరోగ్యంగా ఉండే పళ్ళన్ని పీకి కొత్త పళ్ళు పెడతారు, దాన్ని స్మైల్ డిజైనింగ్ అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ అవన్నీ తప్పండి, అలాంటి పరిస్థితులు అస్సలు లేవు. అసలు ఆరోగ్యంగా ఉండే పళ్ళు తీరండి, అది ముందర లైనే కాదు, దంతాలు కూడా ఏమాత్రం చిన్న చిన్న లోపాలున్నా వాటిని సరిచేస్తారు తప్ప తీయడం అనేది చాలా లాస్ట్ ఆప్షన్. స్మైల్ డిజైనింగ్ అనేది చాలా మందికి పళ్ళు వరుసలోని పళ్ళల్లోని లోపాలు ఉంటాయి, చిన్న చిన్న లోపాలు. కొంతమందికి కొనలు విరిగిపోయి ఉంటాయి, కొంతమంది పళ్ళు సగం విరిగిపోయి ఉంటాయి, కొంతమందికి అన్ని పళ్ళు ఒక రంగులో ఉంటే ఒక పళ్ళు రంగు మారిపోయి ఉంటుంది, కొంతమంది కొంత వయసు పెరిగే కొద్దీ కలర్ మారిపోతూ ఉంటాయి, పళ్ళు పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి, కొంతమందికి పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి చాలా మంది. కొంతమందికి సైజెస్ లో వేరియేషన్, పొడవు పళ్ళు పొట్టి పళ్ళు, పొడుగ్గా ఉండి పొట్టిగా ఉండి రెండు కాంబినేషన్లు అలా ఉండడం వల్ల చిరునవ్వు అనేది కరెక్ట్ గా ఉండదు. స్మైల్ డిజైనింగ్ లో ఏం చేస్తాము, ప్రాపర్ గా పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసి ప్రాపర్ స్మైల్ లైన్ ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ ఒక సారాంశం. ఇది ప్రాపర్ ట్రీట్మెంట్. వాళ్ళ ఒరిజినల్ పళ్ళనే సైజ్ ని షేప్ ని ఆల్టర్ చేస్తాం. రంగు మారిపోతూ ఉంటాయి కొంతమందికి పళ్ళు, హ్యాబిట్స్ వల్ల కావచ్చు, వయసు వల్ల కావచ్చు, లేకపోతే తీసుకునే కలరింగ్ ఏజెంట్స్ ఫుడ్ లో ఎక్కువ ఉండడం వల్ల కూడా పళ్ళు పసుపచ్చగా మారిపోతాయి. వీళ్ళకి ఏం చేస్తాము, టూత్ వైట్నింగ్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపిస్తాం. ఏ వయసు వారికైనా, దీనికి వయసు పరిమితి ఏం లేదు, చక్కగా టూత్ వైట్నింగ్ చేసి హ్యాబిట్స్ వల్ల కలర్ మారిపోతుంటే సిగరెట్లు కాల్చి టీలు తాగి గుట్కాలు తిని పాన్లు తిని వీళ్ళందరూ ఏమనుకుంటారు, హ్యాబిట్స్ వల్ల కలర్ మారిపోయినాయి కాబట్టి ఇంక మనం ఏం చేయలేమనుకుంటారు. కానీ వీళ్ళకు ఇవన్నీ టెంపరీ అనండి, పర్మనెంట్ చేంజ్ కాదు. కేవలం పళ్ళల్లో ఉండే పై పొరల్లోనే ఇలాంటి మార్పు జరుగుతుంది. సో టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపిస్తాం, అది స్మైల్ డిజైనింగ్ లో ఒక భాగమే. కొంతమందికి పళ్ళ మధ్యన సందులు వస్తా ఉంటాయి, ఈ సందుల్ని క్లోజ్ చేసి చక్కగా దగ్గరగా ఉండే పళ్ళు వరుసనిస్తాం, ఇది స్మైల్ డిజైనింగ్ లో భాగమే. కొంతమంది యాక్సిడెంట్స్ లో ముందర పళ్ళు సగం సగం విరిగిపోతుంటాయి, దాన్ని కంపోజిట్ అనే మెటీరియల్ తో బిల్డప్ చేసి పక్క పళ్ళ దానిలాగే తయారు చేస్తాం. అసలు పళ్ళు మీరు బిల్డప్ చేసుకున్నారని కూడా తెలియదు, ఇది కూడా స్మైల్ డిజైనింగ్ లో భాగమే. ఇలా రకరకాల పళ్ళల్లోని పెదవుల్లోని ఈ పళ్ళు వరుసలో ఉండే లోపాలని సరిచేయడమే స్మైల్ డిజైనింగ్ తప్ప అదేమి ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ కాదు. కాకపోతే ఈ రోజు ఉండే మెటీరియల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ వల్ల చాలా నేచురల్ గా చేయగలుగుతున్నాం. ఇది వరకు ముందర పళ్ళు ఏమైనా పెట్టుకుంటే తెలిసిపోయేది, ఇప్పుడు తెలియకుండా ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ పళ్ళ కన్నా అందంగా పెట్టగలుగుతున్నాం. దానికి జిర్కోనియం అనే మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది, అది జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయబడింది, కంప్యూటర్ సహాయంతో తయారు చేస్తారు దాన్ని. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటది, చాలా అందంగా కూడా ఉంటది. సో దానికి వారంటీ అనే ఉంది. ఇంకా కృత్రిమ దంతాలు పెట్టుకుంటారు, దానికి భయపడతారు, పగిలిపోతాయి, విరిగిపోతాయి, ముక్కలైపోతాయి అనే భయాలు కొంతమందిలో వెంటాడుతుంటాయి. వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాం, ఎందుకు మాకు సొంత లాబొరేటరీస్ ఉన్నాయి. కృత్రిమ దంతాలపైన 5 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్లు కూడా కొన్ని దంతాలపైన మేము వారంటీ అనేది ఇవ్వగలుగుతున్నాం. పేషెంట్ కి టైంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతున్నాం పర్సనల్లీ. సో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి అపోహలు భయాలు పెట్టుకోకండి, అన్ని చాలా ఈజీ అయిపోయి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ పెయిన్ తో ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే అవకాశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఓకేనండి, డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలు అండ్ స్మైల్ డిజైనింగ్ కి దంత వైద్యంలో వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి, ఆధునికతలు ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ ఎలాంటి సౌలభ్యాలున్నాయి, వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.